ఓట్లు వేసిన ప్రజలకు మీరు ఏం చేస్తారు అంటే విమర్శించుకుంటా బూతులు తిట్టుకుంటా అవకాశం దొరికితే కొట్టుకుంటామని చెప్పకనే చెబుతున్నారు తెలంగాణ రాజకీయ నేతలు తెలంగాణలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటుంది ఎన్నికల నామినేషన్ తేదీ దగ్గరికి వస్తుండటంతో పార్టీ పెద్దలు ఏ సీటు ఎవరికి అని తేల్చలేక తలలు పట్టుకుంటున్నారు నాకు సీటు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే నేను పార్టీ కండువా మారుస్తానని బెదిరిస్తున్నారు ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి కొంతమంది కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి మారారు ఇలా పార్టీలు జంప్ చేసిన వారిపై ఆ పార్టీ వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు మరి కొంతమంది అదే పార్టీలో ఉంటూ తమ పార్టీ అభ్యర్థి ఓటమికి కృషి చేస్తామని చెప్పుకనే చెబుతున్నారు ఇక ప్రజా సమావేశ వేదికలు మొదలుకొని టీవీ ఛానల్స్ సోషల్ మీడియా ఇలా ఎక్కడ దొరికితే అక్కడ మాటల యుద్ధానికి దిగుతున్నారు తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న పోటీ రసవత్తరంగా సాగుతోంది ఇందులో పాలక పక్షమైన బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మాటల తూటాలు సంధిస్తున్నాయి అయితే ఎన్నికల సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ పెట్టిన ఓపెన్ డిబేట్ సందర్భంగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒకే వేదికను పంచుకోవటమే కాదు నియోజకవర్గ ప్రజల ముందు తాము చేసిందేంటి చేయబోతుందేంటి అన్నది చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ప్రజలంతా చూస్తుండగానే ఇద్దరు నేతలు కొట్టుకున్నారు అందులో ఒకరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఇంకొకరు బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాగా వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులు కూడా ఒక ఎన్నికల నేపథ్యంలో ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ఓపెన్ డిబేట్ ను కుత్బుల్లాపూర్ లో పెట్టారు కాగా డిబేట్ కు బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద బీజేపీ అభ్యర్థి కోన శ్రీశైలం గౌడ్తో పాటు కాంగ్రెస్ నేత కూడా పాల్గొన్నారు అయితే డిబేట్ లో మూడు పార్టీల నేతలు తమ వర్షన్ వినిపించగా ఒకానొక సందర్భంలో వివేకానంద శ్రీశైలం గౌడ మధ్య మాటల తూటాలు పేలాయి ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు నువ్వు కబ్జాదారుని వంటే నువ్వు కబ్జాలు చేసావంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపించుకున్నారు అయితే అప్పటికే వేదిక ముందున్న ఇరు పార్టీల కార్యకర్తలు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ నినాదాలు చేస్తుండగా వివేకానంద వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఎంతకు వారు శాంతించలేదు మరోవైపు శ్రీశైలం కబ్జాదారుని వంటూ ఆరోపణలు చేస్తుండగా వివేకానంద కూడా అదే స్థాయిలో ఆరోపణ చేశారు ఈ క్రమంలోనే నీ అయ్యా కూడా కబ్జాదారుడు అంటూ శ్రీశైలం గౌడ్ మాట తోలటంతో సహనం కోల్పోయిన వివేకానంద కోపోద్రిక్తుడై శ్రీశైలం గౌడ్ మీదకు బాహాబాహికి దిగారు ఈ క్రమంలో శ్రీశైలం గొంతు పట్టుకుని వెనక్కి తోశారు ఇక అనూహ్య పరిణామంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలు వారిద్దరిని విడిపించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.